హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో ఈ రోజు మన ముందుకు ప్రత్యేక అతిథిగా వచ్చిన వారు ప్రముఖ కర్ణాటక మరియు లలిత సంగీత గాయకులు స్వరకర్త ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ హైదరాబాద్ వ్యవస్థాపకులు ఎందరో విద్యార్థిని విద్యార్థులను సంగీతంలో తీర్చిదిద్దుతున్న గురువు గాన విద్యా ప్రవీణ శ్రీ గరికిపాటి వెంకట ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారు మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం అండి. నమస్తే అమ్మా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని కలవడం ఈ రేడియో ద్వారా. అందరితోటి, మన శ్రోతలతోటి, సంగీత ప్రియులతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. చాలా గొప్ప సంగీత విద్వాంసులని మా కార్యక్రమంలో భాగస్వాములను చేయడం నిజంగా ఆనందదాయకం అండి. ముందుగా మీరు ఏదైనా శ్లోకంతో మొదలు పెడతారా గురువు గారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే, కంటికి కనపడని ఒక విచిత్రమైనటువంటి ఒక వైరస్, మానవ కంటికి కనపడనటువంటి వైరస్ ఒకటి, దానికి మందు కూడా లేనటువంటి వైరస్ మనకి ప్రపంచానంతటిని కూడా అతలాకుతలం చేసి భయపెడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి మందు లేదు, కానీ మన స్వయ నియంత్రణే దీనికి మందు అంటే అనుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే అది అదృష్టం అనండి, మన వేదభూమి యొక్క పవిత్ర బలం అనండి. ఇక్కడ అంతగా దాని ప్రభావం లేకపోవడం, మనం తీసుకునే జాగ్రత్తలు ఏదైతేనే కూడా మనకి దైవభక్తి ప్రధానమైనటువంటిది. ఇక్కడ ఆ శక్తి, ఆ వైబ్రేషన్స్ మన వేదభూమి మీద ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్వయం నియంత్రణతో పాటు మనం ఒక్కసారి ఈ పరిస్థితుల వల్ల సుదర్శన మంత్రం కూడా ఒక్కసారి ప్రేక్షకులందరితోటి పంచుకుని ఆ శ్లోకం చదువుకున్నాక ఈ పరిస్థితుల్లో కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం ఒకసారి. తప్పకుండా అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ ధన్వంతరి స్వరూపాయ వాసుదేవాయ నమః నమః నమః. ఈ శ్లోకాన్ని మనం బలంగా పఠిస్తూ ఉంటే ఏ వైరస్లు కాదు, ఎటువంటి మహమ్మారి కూడా మనని, మన ప్రజానీకాన్ని, మన భూగోళాన్ని, మన దేశాన్ని ఏమీ చేయలేవని నిత్యం ఈ ప్రార్థనతో ఉండాలనే భావనతోటి ఈ శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుంటాం. అద్భుతమండి, ధన్యవాదాలండి. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం గురించి కాస్త వివరించగలరా? తప్పకుండా. మా స్వగ్రామం ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, అక్కడ నేను పుట్టడం జరిగింది. మా నాన్నగారు అక్కడ అడ్వకేట్గా వర్క్ చేసేవారు, గరికిపాటి సుబ్బరాయ శాస్త్రి గారు వారి పేరు. ఆయన ఎంతోమంది పేదలకు వాళ్ళ కేసులను వాదించి వారి జీవన వృత్తికి ఆధారానికి కూడా ఆయన సేవ చేస్తూ నిత్యం ఉండేవారు. మా అమ్మగారు గరికిపాటి మీనాక్షమ్మ గారు, వారికి నాలుగవ కుమారుడు నేను. మచిలీపట్నంలోనే పుట్టడం, అక్కడే పెరగడం, విద్యాభ్యాసం, అక్కడే సంగీతం నేర్చుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. ఎక్సలెంట్ అండి.
మీ అభిరుచులు మరియు మీ వృత్తి ఏమిటండి? నాకు అభిరుచి అంటే చిన్నప్పటి నుంచి నాకు సంగీతమే అభిరుచి, అదే రుచి అదే అభిరుచి, ఇంకోటి అంటూ లేదు. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా నా చేత ప్రార్థనా శ్లోకాలు ప్రార్థనా గీతాలు మాస్టర్లు పాడించేవారు. ఎప్పుడు నా ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అప్పటి నుంచి కూడా వారు నేను చక్కగా పాడతానని గుర్తించి మా మాస్టర్లు నా చేత పౌరాణిక డ్రామాలు వేయించడం. తర్వాత ఏంటంటే ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ ఉంటుంది కదా, ఆ స్పోర్ట్స్ పిల్లలందరూ ఆడుకుంటారు, అందరికి ఆడుకోవాలని ఉంటుంది. కానీ తమాషా ఏంటంటే నేను కొద్దిసేపు వాళ్ళ బలవంతం మీద ఆడి మళ్ళీ నేను వెళ్ళిపోయి ఏ చెట్టు కింద కూర్చుని విరిగా హాయిగా పాడుకుంటూ ఉండేవాడిని. ఏరా నువ్వు ఆటలకు రావంటే నాకు ఎందుకో పాట మీదే మనసు ఉండేది. అందుకని మాకు అప్పట్లో నాకు సిక్స్త్ క్లాస్లో ఉండే ఒక మాస్టర్ గారు ఆయన ఆఖరి పీరియడ్లో నన్ను పిలిచి, ఎవరే నువ్వు ఇలా ఎందుకు రా కూర్చోవడం, పద్యాలు నేర్పిస్తారా అని చెప్పి ఆయన చక్కగా హార్మోనీ పెట్టి నాకు పద్యాలు అవి నేర్పిస్తూ ఉండేవారు. ఈ పద్యాలు పాడుతూ నేను పౌరాణిక డ్రామా అర్జునుడు గాను కృష్ణుడు గాను స్కూల్లో వేరే చోట్ల వేస్తూ అలా పాటలు పాడుతూ ఉంటే మా నాన్నగారు అది గుర్తించి వీడిని శాస్త్రీయ సంగీతంలో గనక పెడితే ఒక పద్ధతిలో నేర్చుకుంటాడు వీడు, ఇట్లా ఏదో వాళ్ళు వీళ్ళు పాడించడం ఇలా పాడడం ఇలా కాకుండా అని నన్ను 7వ తరగతిలోనే అక్కడ అప్పటికే చెన్నై నగరంలో రుక్మిణి అరండేల్ గారని ఆవిడ కాలేజీలో నేర్చుకుని అక్కడి నుంచి వచ్చిన ఒక పెద్ద ఆవిడ భైరవ భట్ల కమలమ్మ గారు ఉంటే ఆవిడ దగ్గర నన్ను ప్రప్రథమంగా సంగీత ఉపోసనానికి నన్ను అక్కడ జేర్పించారు నన్ను వారు. ఆ తల్లి వాళ్ళ ఇంట్లో ఒక వాళ్ళ కుమారుడు గాను మనవడు గాను నన్ను చూసుకుంటూ ఎంతో ప్రేమగా నన్ను నేర్పిస్తూ ఉంటే అప్పటి నుంచి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనేటువంటిది కూడా ప్రారంభమైంది నాకు. అదే అభిరుచి అదే రుచి నాకు ఇంకో అప్పటి నుంచి ఇంకొక వ్యాపకం లేదు నాకు, ఎప్పుడు కూడా ఇదే. ఓకే, సంగీతంలో చిన్నప్పటి నుంచి మునిగి తేలుతున్నారు అన్నమాట. అందుకే నేను గ్రాడ్యుయేషన్ చేసినా కూడా తర్వాత నేను మళ్ళీ ఇదే రంగంలోకి వచ్చి నేను నాకు నేనుగా వేరే ఉద్యోగాల మధ్యలో చేసినప్పటికీ అవి మరి సరిపడవు అనుకుని వచ్చేసి దాని మీద మనసు నిలబడక నాకు నేనుగానే ఒక సంస్థని సెస్ మ్యూజిక్ అకాడమీ అనే ఒక సంస్థని ప్రారంభించి కొన్నాళ్ళు నేను మ్యూజిక్ టీచర్గా కూడా వర్క్ చేశాను కొంతకాలం పాటు ఒక 12 ఏళ్ళు. ఆ తర్వాత 1997 హైదరాబాద్లో ప్రథమంగా ఈ సంస్థను స్థాపించి ముగ్గురుతో ప్రారంభించాం ఆ సంస్థని. ఈరోజు అది 300 మందితోటి గత 22 ఏళ్ళుగా నిర్విరామంగా నడుస్తోందంటే అది భగవత్ అనుగ్రహం అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు తప్ప ఇందులో నా గొప్పతనం అంటూ ఏముంటుందని మీకు కూడా తెలిసిన విషయమే అది. మీరు గొప్పవారు, గొప్పవారు ఎప్పుడు అలాగే చెప్తారని మీ మాటల్లో అర్థమవుతుందండి. ఇప్పుడు టీవీలు అండి, అప్పట్లో ఎక్కువ రేడియో వినేవాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు కూడా. రేడియోలో మీరు మొదటిసారిగా ఎప్పుడు పాడారండి? రేడియోలో మొదటిసారిగా పాడడం అంటే రేడియో మైక్ ముందు పాడడం అంటే ఎట్లా అంటే నేను మచిలీపట్నంలో కాలేజీలో చదువుతున్నప్పుడే, గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే విజయవాడ నుంచి ఆల్ ఇండియా రేడియో నుంచి ఒక టీం వచ్చారు వాళ్ళు. వాళ్ళు అప్పట్లో అక్కడ ఊళ్ళకి వచ్చి అక్కడ ఉన్న యువతి యువకులతోటి కాలేజ్ నుంచి అక్కడి నుంచి కూడా యువవాణి కార్యక్రమాలు చేయించేవారు అనమాట. అట్లాంటి ఒక ప్రప్రథమైన యువవాణి కార్యక్రమం ద్వారా నేను ఆకాశవాణికి పరిచయం అయ్యాను. విజయవాడ అందరం వెళ్ళి విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో ఒక యువవాణి కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు కొన్ని పాటలు మా స్నేహితుడు రాస్తే నేనే కొన్ని వాటిని స్వరపరిచి స్వయంగా మా కాలేజీ తరఫున మా కాలేజీ గ్రూప్ తోటి ఆల్ ఇండియా రేడియోలో పాడడం జరిగింది. అప్పుడు అక్కడ విన్నటువంటి వాళ్ళు కూడా, అబ్బాయి నువ్వు బాగా పాడుతున్నావు, బాగా ట్యూన్లు కూడా నువ్వు బాగా చేసావు, నువ్వు గ్రేడింగ్ అది పెట్టుకోమ్మా, నువ్వు పెట్టుకుంటే బాగుంటుంది అంటే, ఆ గ్రేడింగ్ అంటే ఏమిటో అవన్నీ మనకు తెలియదు అప్పుడు. ఇంకా అప్పటికి ఇంటర్మీడియట్ అయ్యి అప్పుడే డిగ్రీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్దల ప్రోత్సాహంతో నేను 1979 అనుకుంటా ఆల్ ఇండియా రేడియో లైట్ మ్యూజిక్ గ్రేడింగ్ పెట్టినప్పుడు అక్కడ ఆ గ్రేడింగ్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత అక్కడ వాళ్ళ కాంపిటీషన్స్లో కూడా నేను అప్పుడు ఆ స్టూడియో నుంచి విన్నర్ అయ్యాను. విన్నర్ అయ్యాక అప్పటి నుంచి ఇంకా రేడియోలో రెగ్యులర్గా పాడడం అనేటువంటిది ప్రారంభించాను అనమాట. ఇంకా అలాగే దూరదర్శన్లో కూడా మొదలు పెట్టేశారు. రేడియో గ్రేడింగ్ అయిపోయాక అక్కడి నుంచి నెమ్మదిగా క్లాసికల్ గ్రేడింగ్, తర్వాత కంపోజర్గా మ్యూజిక్ కంపోజర్గా వాళ్ళు గ్రేడింగ్ ఇస్తారు, ఆ గ్రేడింగు భక్తి సంగీతం గ్రేడింగ్ ఉంటుంది అది, ఇట్లా అన్నీ చేసుకుంటూ వాటిల్లో ఉన్నటువంటి టాప్ ఉన్నటువంటి గ్రేడింగ్స్లోకి వస్తూ నేను అక్కడి నుంచి అందులో అయితే ఆటోమేటిక్గా దూరదర్శన్లోకి పిలుస్తారు కదా. అప్పుడు అప్పటికున్నటువంటి పెద్ద సంగీత దర్శకుల యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ సంగీత దర్శకత్వంలో
నేను కూడా దూరదర్శన్లో కొన్ని బృందగానాలు, కొన్ని సోలో సాంగ్స్ ఇట్లాంటివన్నీ కూడా హైదరాబాద్ దూరదర్శన్కి వచ్చి పాడడం అనేది, అది ఎప్పటి నుంచి జరిగిందంటే సుమారుగా 85 అప్పటి నుంచి నేను ఈ రోజు దాకా పాడుతున్నాను. ఈరోజు మరి దూరదర్శన్లో కానీ రేడియోలో కానీ నేను టాప్ గ్రేడ్ కంపోజర్గా కూడా రేడియోలో ఉన్నాను దూరదర్శన్లో. అద్భుతం అండి, నిజంగా చాలా చాలా గ్రేట్. మరి మీరు స్వరపరిచిన ఎన్నో ఆల్బమ్స్ ఉన్నాయన్నారు, వాటి గురించి కొంచెం వివరించగలరా? చెప్తాను. నేను సుమారుగా 300 పైన ఆల్బమ్స్ నేను కంపోజ్ చేస్తుంటాను. మ్యూజిక్స్ అంటే భక్తిపరమైనటువంటివి, భావగీతాలకు సంబంధించినటువంటివి, రిలీజియస్ సంబంధించినటువంటివి ఇట్లాంటి. అందులో ప్రముఖంగా నేను చెప్పుకోవాల్సిన నాకు ఒక ప్రాప్తంగా లభించిన కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిల్లో నేను ఎన్నో చేస్తూ ఉన్నాను. తలవని తలంపుగా మరి కంచి పరమాచార్యుల వారు, జయేంద్ర సరస్వతి స్వాముల వారు ఆరోగ్య సుధ అని ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. అది అంటే ప్రతి మనిషి కూడా పూజలు అవన్నీ చేసుకోలేకపోయినా, అవన్నీ తెలియకపోయినా, ప్రతి మనిషి కూడా నిత్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పరుండబోయేదాకా మధ్యలో ఏ ఏ శ్లోకాలు ఏ ఏ సమయంలో పఠించుకోవచ్చు అనేటువంటి ఒక సబ్జెక్టుని తీసుకుని దాన్ని వాళ్ళు ఆకాశవాణిలో అక్కడ ఉన్న డైరెక్టర్ గారిని అడిగారు. ఆయన ఇది ఎవరైనా చాలా స్వరపరిచి పాడాలి మీ గాయకులు వాళ్ళలో అంటే, మరి నా అదృష్టమేమో అది. ఎంతోమంది ఉంటారు ఆకాశవాణి నుంచి మహామహులైనటువంటి విద్వాంసులు గాయకులు, ఎందుకో ఆయనకి నేను గుర్తొచ్చాను నా పేరు చెప్పడం. వెంటనే అతను ఎలా పాడతాడో పిలిపించండి అని స్వామి దగ్గరికి పిలిపిస్తే నేను స్వామివారి సన్నిధిలో కూర్చుని ఆ శ్లోకాస్ అలా చూసి నేను అలవోగ్గా పాడాను. అప్పుడు పాడినప్పుడు ఆయనకు ఎంతో బాగా నచ్చి ఆయన రికార్డింగ్ చేయించి దానికి ఫార్వర్డ్ కూడా స్వామివారే చెప్పి అది విజయవాడలోనే వారు వచ్చినప్పుడు, స్వామివారు అక్కడికి వచ్చినప్పుడు వారి చాతుర్మాస దీక్ష టైంలో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది దాని పేరు ఆరోగ్య సుధ. చాలా అద్భుతంగా ఆ సిడి వచ్చిందనమాట. అంటే పూజ పూజ పునస్కారాలు ఏవి చెయ్యకున్నా ఈ ఆరోగ్య సుధ వింటే చాలు ఆరోగ్యంగా ఉంటారు అన్న సత్సంకల్పమా అండి? అంతే అంతే. అంటే ఉదయం లేవగానే, సపోజ్ పొద్దున్నే లేవగానే ప్రతి మనిషి లేచి అలా కూర్చుని రెండు అరచేతులు రుద్దుకుని కళ్ళకు అద్దుకుని కర గ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి కరములేతు గౌరీశ్య ప్రభాతే కరదర్శనం ప్రభాతే కరదర్శనం ఇలా చెప్పుకుంటూ ఆఖరి మళ్ళీ రాత్రి పరుండబోయే ముందు ఆంజనేయ స్వామి కానీ అమ్మవారిని కానీ మంగళ శ్లోకంతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇది ఆఖరి శ్లోకంగా పాడడం. ఇలా అంటే ఏంటి, ప్రతి సందర్భంలో భోజనం చేసేప్పుడు ఏం పాడాలి, బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఏం పాడాలి, సాయం సంధ్యంలో ఏ శ్లోకం పాడాలి, ఇవన్నీ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేసిన తర్వాత ఆయన చాలా అద్భుతమైన దివ్యమైన ఆశీస్సులు అందించారు నాకు. ఆయన అభినందించారని కూడా అనకూడదు. వింటుంటే మనసు పులకిస్తుంది మాకే. మరి ఇంకా అక్కడ ప్రత్యక్షంగా విన్న వారి మనోభావాలు అంటే దీన్ని అందరూ వినాలి శ్రోతలు అనుకున్నట్టయితే నాది జీవి ప్రభాకర్ డివోషనల్స్ అని యూట్యూబ్లో ఉంది. ఉంటే నేను చేసిన ఆల్బమ్ ఆరోగ్య సుధ, ఆరోగ్య సుధ కానీ ఇలాంటి పాటలు కానీ, శ్లోకాస్ కానీ, త్యాగరాయ కీర్తనలు కానీ, రామ ఇలాంటివన్నీ నాకు చాలా ఆల్బమ్స్ ఉన్నాయి. జీవి ప్రభాకర్ డివోషనల్స్ అని యూట్యూబ్లో కనుక కొట్టినట్టయితే వాళ్ళందరూ కూడా వీటిని విని ఆనందించవచ్చు అనమాట. అట్లా ఓకే గురుగారు, డివోషనల్ సాంగ్స్ లో మీరు స్వరపరిచినది ఏదైనా ఒక పాట మా శ్రోతల కోసం వినిపించగలరా? తప్పకుండా. అన్నమాచార్య కూడా కొన్ని చేశాను నేను. అన్నమాచార్య వాటిల్లో మనకి సామాన్యంగా పిడికిలి తలంబ్రాలు ఇవన్నీ ఉంటాయి, అన్నమాచార్య చేసిన కళ్యాణ కీర్తనలో ఉన్నాయి. అయితే అన్నమాచార్య చేసినటువంటి పసిడి అక్షింతలు ఇవే అనే ఒక కీర్తన కూడా ఉంది. అది నేను అది ఖమాస్ రాగంలో చేశాను నేను ఆ కీర్తనని. అంటే మనకి కమాస్ రాగం అంటే
అందరికీ తెలియాలి. ఇప్పుడు మనకి అందరికీ సంగీతం తెలియని వాళ్ళు కూడా, అంటే చిరపరిచిన పాట బ్రోచే వారు ఎవరు రా ఉంది కదా, బ్రోచేవరురా. ఈ కీర్తనలానే కమాస్ రాగంలో ఈ పసిడి అక్షిని తెలివే పట్టరో వేగమే రారో పేరంటాండ్లు దేవుని పెండ్లికిని. అంటే ఈ కీర్తన ఇలా చేస్తే ఎవరింట్లో ఎక్కడ పెళ్ళైనా చక్కగా దాన్ని పెట్టుకోవచ్చు, పాడుకోవచ్చు అందరు అనే ఉద్దేశంతో దీన్ని చేశాను. చాలా ఆదరణ పొందింది ఇది. ఇప్పుడు వినిపిస్తాను నేను ఒకసారి అమ్మా. అలాగే. పసిడి అక్షింతలివే పట్టరో వేగమే రారో పేరంటాండ్లు దేవుని పెండ్లికిని. పసిడి అక్షింతలివే పట్టరో వేగమే రారో పేరంటాండ్లు దేవుని పెండ్లికిని. శ్రీ ముహూర్తము నేడు శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే, కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే, దేవతలు రారో దేవుని పెండ్లికిని. పసిడి అక్షింతలివే పట్టరో వేగమే రారో పేరంటాండ్లు దేవుని పెండ్లికిని. ఇలా చాలుతుంది కీర్తన అన్నమాట. అద్భుతం అండి, చాలా బాగుంది. మేము ఎప్పుడు వినని పాటను మీరు వినిపించారు. అలాగే గురువుగారు, ఒక చక్కని జానపద గేయం ఏదైనా. జానపదాలు అంటే నేను సామాన్యంగా జానపదాలు లాగా ప్రత్యేకంగా ఆ ఫీల్డ్లోకి వెళ్ళి చేయలేదు. అంటే ఏ పాట అయినా పాటే, కానీ ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి అమ్మా, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాశారు, అంటే ఒక పడవ పాట. ఇప్పుడు యాక్చువల్గా జానపదం అని అడిగావు కాబట్టి చెప్తున్నాది. ఆ పాటని నాకేమైందంటే, నేను సిలికాన్ ఆంధ్ర ఆర్గనైజేషన్ ఉంది, సిలికాన్ ఆంధ్ర అసోసియేషన్ ఉంది మనకు తెలుసు నీకు. ఆ సిలికాన్ ఆంధ్ర అసోసియేషన్లో నేను ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు అక్కడ కూచిపట్ల ఆనంద్ గారని ఆయన నన్ను అడిగారు, మీరు ఇండియా నుంచి అమెరికా వచ్చే లోపల అర్జెంటుగా మాకు ఒక పడవ పాట కావాలి, అది స్టేజ్ మీదకి పడవ తీసుకొస్తాం మేము, అందులో అందరూ వాళ్ళు జాలర్లు వీళ్ళంతా పాడుకుంటూ యాక్ట్ చేస్తారు. చాలా మంచి పాట, అద్భుతమైనటువంటిది, సినిమా కాకుండా మంచి పడవ పాట కావాలంటే నాకు అప్పటికప్పుడు నేను ఫ్లైట్లో ఆలోచించుకుని చూసుకుని నేను ఈ పాటని చేశానన్నమాట. సో ఇప్పుడు నువ్వు జానపదం అన్నావు కాబట్టి ఈ పాటను వినిపిస్తాను నేను ఒకసారి. ఓకే అండి. నేను అక్కడ దిగాక వాళ్ళందరికీ నేర్పితే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని ప్లేబ్యాక్ పాడుకుంటూ స్టేజ్ మీద పడవలో ఇది యాక్ట్ చేశారు వాళ్ళు. ఆకాశం భంగింది, ఆ కడలి పొంగింది, చిరుగాలి వీచింది, తెరసాప ఊగింది, హైలెస ఓలెస హోయ్, హైలెస ఓలెస, హైలెస ఓలెస హోయ్, హైలెస ఓలెస. ఆ గాలి మా తండ్రి ఏరు మా తల్లి, ఆ గాలి మా తండ్రి ఏరు మా తల్లి, ఆ మబ్బు మా అన్న ఈ కెరటం మా చెల్లి, ఆ మబ్బు మా అన్న ఈ కెరటం మా చెల్లి, హైలెస ఓలెస హోయ్, హైలెస ఓలెస, హైలెస ఓలెస హోయ్, హైలెస ఓలెస. ఇద్దరిని వరిచేలు అద్దరిని రెల్లు పూలు, పాలపిట్ట గూవలంట పావురాయి జంటలంట. హలో, వినిపిస్తుందండి. హలో హలో గురువుగారు. హలో హలో, వినిపిస్తుంది గురువుగారు. హలో చాలా అద్భుతంగా గానం చేశారు, కంటిన్యూ చేయండి. ఈ పాటని ఇలా చేయడం జరిగింది అన్నమాట.
ఓకే అండి, చాలా అసలు ఇంకా ఎప్పుడు చెప్పండి. మేము వినలేదు ఈ పాట. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. అద్దరిని వరిచేలు, ఇద్దరిని రెల్లు పూలు, అద్దరిని వరిచేలు. హలో, హలో, ఎందుకు ఆపేశారండి? వస్తుంది కదా. హలో, పాలపిట్ట గూవలంట పావురాయి జంటలంట, పాలపిట్ట గూవలంట పావురాయి జంటలంట. ఇట్లా వస్తుంది ఈ పాట. అది వాళ్ళు చాలా బాగా అక్కడ ఎనాక్ట్ చేసుకున్నారు, చాలా బాగా నచ్చింది కూడా వాళ్ళకి ఆ పాట అన్నమాట. ఇంత అద్భుతంగా పాడారండి, మేము అసలు ఎప్పుడు వినలేదు పాట. వినని పాటలు వినిపిస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. ఎవరండి లైన్ లో, మ్యూట్ లో ఉన్నారు? హలో అండి, పిఎం అని ఉన్నారు. ఓకే సార్, వాళ్ళు ఏదో మ్యూట్ లో హలో 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 శ్రీదేవి గారు నమస్తే అండి. ఓకే ఓకే, మీరు మీరు చెప్పండి సార్. మీరు అంతర్జాతీయంగా ఖ్యాతి పొందారు, మీకు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు ఎప్పుడు వచ్చింది, ఏ సందర్భం? ఓకే అండి. హలో నమస్తే అండి శ్రీదేవి గారు. హలో, ఇప్పుడు జీనియస్ బుక్ ఆఫ్ ఎప్పుడు మీరు పడుతోంది ఇప్పుడు సందర్భం? వాయిస్ వస్తుందా సార్? మాట్లాడుతున్నానమ్మా. హలో హలో మాట్లాడుతున్నాను. నమస్తే అండి శ్రీదేవి గారు. మనకు ఆత్మీయులు వచ్చారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? స్వాగతం అండి. వాణి అండి, వాణి అండి. వాణి గారు స్వాగతం అండి, మనతో ఉన్నారు గురువు గారు. గురుగారు నమస్తే అండి, చాలా బాగా కీర్తనలు పాడుతున్నారండి. నమస్తే ప్రభాకర్ గారు, ఈ పాటలు వింటున్నాను, చాలా సంతోషం. నమస్కారం ప్రభాకర్ గారు. హలో హలో నమస్తే నమస్తే అండి, శ్రీరామూర్తి గారు. అవునండి, శ్రీరామూర్తి మాట్లాడుతున్నాను. నమస్కారం ప్రభాకర్ గారు, బాగున్నారా? బాగున్నానండి, ఎలా ఉన్నారు తమరు? నేను బాగున్నానండి. చాలా సంతోషం నిజంగా, ఇవాళ పర్వదినం, ఇంత మీ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ శ్రీదేవి గారు ఇంటర్వ్యూ చేసి ముఖాముఖి చేసి మాకందరికి దాదాపు 120 దేశాల్లో ఇది ప్రసారం అవుతుంది, ఇది మా అందరికి సంతోషం నిజంగా. ఎన్ఆర్ఐ అందరికీ కూడా చాలా సంతోషిస్తారు. మీ యొక్క సంగీత విద్వత్తును నేను ఎంతో ఎంతో అభినందిస్తున్నాను. శ్రీదేవి గారు చెప్పండి. మొబైల్ ఉన్నారు, వాళ్ళని ఒకసారి హాయ్ చెప్దాము. వాళ్ళతో మాట్లాడే ముందు తర్వాత నేను మాట్లాడతా. ఓకే రాజు యాదవ్ గారు, మీరు కూడా కాస్త వెయిట్ చేయండి. తప్పకుండా. ఓకే వాణి గారు చెప్పండి. మీరు మాట్లాడండి గురువు గారితో. గురుగారు నమస్తే అండి, మీరు మంచి కీర్తన జానపద గీతాలు చాలా చక్కగా పాడుతున్నారండి, బాగుంది మీ ప్రోగ్రామ్. మేము మామూలుగా వినకపోయినా ఇలా రేడియో గారు అందరి రేడియో గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం, అలాగే శ్రీదేవి గారికి కూడా. తర్వాత మీరు ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో అందరూ ఉన్నాం కాబట్టి మీరు మా కోసం మృత్యుంజయ మంత్రం కూడా ఒకసారి మాకు వినిపిస్తారని నా ప్రార్థన అండి. మృత్యుంజయ మంత్రం అంటే ఒకటి, ఆ మంత్రాలు అవి మనం చూసుకుని సరిగా పాడాలి. అది దోషపూరితంగా పాడితే బాగుండదు, ప్రత్యేకంగా పాడాలి. అందుకని ఇప్పుడు నేను దాన్ని అటెంప్ట్ చేయడం అనేటువంటిది అంత మంచిది కాదని నా ఉద్దేశము. అందుకే మొదటి కార్యక్రమాన్ని ధన్వంతరి శ్లోకంతో ప్రారంభించాను. మనకు అన్నిటికీ ముఖ్యం ధన్వంతరి, ఆయన విష్ణు రూపంలో ధన్వంతరి స్వామి ఉన్నారు కాబట్టి ఆయనతో ప్రారంభించడం జరిగిందనమాట. అది కాకుండా అన్నమయ్య ఒక సందేశం ఇచ్చారు, అన్నిటికీ కూడా మందు ఆయనే అని. ఆ కీర్తన తర్వాత పాడతానమ్మా, నేను తప్పకుండా పాడి వినిపిస్తాను నేను. ఈ మంత్రాన్ని ఎప్పుడు ఉపదేశించవచ్చు అండి, అంటే ఏ టైంలో మేము చదువుకోవచ్చు అండి? మృత్యుంజయ మంత్రం మామూలుగా మీరు యూట్యూబ్లో చూసినా కూడా చాలా మహామహులు పాడారు, ఉన్నాయి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా పాడారు.
అది మీరు మార్నింగ్ పెట్టుకుని దాంతోపాటు ఆ స్క్రిప్ట్ దగ్గర పెట్టుకుని తప్పులు లేకుండా మీరు కూడా కూడా సాకంగా పాడుతూ ఉంటే మంచిది. అది అదేంటంటే మనకు ఒక ఈ పరిస్థితుల్లో మనకు ఒక ఆత్మస్థైర్యాన్ని, నేను కార్యక్రమం మొదల్లో చెప్పినట్టుగా మనది వేదభూమి, అందుకే యావత్ ప్రపంచాన్ని లక్షల్లో వేల్లో లక్షల్లో కుదిపేసినటువంటి ఈ వైరస్ మన దేశం మీదకి అంతగా చొరబడి రావడానికి భయపడింది అనుకుని అని నేను భావిస్తున్నాను. ఇంకా తక్కువలోనే ఉంది, ప్లస్ మనకి ఇక్కడ ఉన్నటువంటి నియంత్రణ, మన హోమ వీటి యొక్క ఫలితము ఇవన్నిటి కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి మన స్వయం నియంత్రణ అవనండి, తర్వాత మన భూమి యొక్క గొప్పతనం అవ్వండిని. ఇంతవరకు మనకు ఆ విపత్తు విపరీతంగా రాలేదు, కానీ ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని మీరు రోజు కూడా పెద్దలు పాడింది ఉంది, అది పెట్టుకుని దాంతో పాటు పాడుకుంటూ చక్కగా చేసుకోవచ్చు అమ్మా. ఓకే అండి, వాణి గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఇప్పుడు మనకు ముగ్గురు ఆత్మీయులు ఉన్నారు, విఠల్ గారు, రాజు గారు, శ్రీరామ్మూర్తి గారు. ముందుగా రాజు గారితో మాట్లాడి తర్వాత మిగతా ఇద్దరితో మాట్లాడతాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే రాజు గారు, మీరు మాట్లాడండి. నమస్కారం గురుగారు. రాజు గారు నమస్కారం అండి, చెప్పండి. సార్, ఏంటంటే మీ మీ స్వర కల్పనలో మీరు మీరు రచించినది ఒక అద్భుతమైన పాట, మా గురించి వినిపించగలరా? మీ దగ్గర నుంచి ఎప్పుడు వినని ఒక స్వరం వింటున్నాము, సో చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను అడిగేది, హలో సార్, మ్యూట్ లో ఉండండి సార్ ప్లీజ్, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు వచ్చిన అతిథులు మ్యూట్ లో ఉండండి. ఆత్మీయులు పిఎం అని ఉన్నారండి, మీ పేరు ఏమో నాకు తెలియదు. రమణ, రమణ గారు మ్యూట్ లో ఉండండి కాసేపు, గురుగారు పాట పాడుతున్నారు. ఓకే గురుగారు, గురుగారు నేను అడిగింది ఏంటంటే మీ స్వరకల్పనలో మీరు రచించిన ఏదన్నా ఒక పాట, అది మీకు బెస్ట్ అనిపించింది, అందరికి బాగా నచ్చింది, మీ స్వరం నుంచి వినాలని చెప్పేసి అంతే గురుగారు. హలో గురుగారు, చెప్పండి అమ్మా. మీరు రచించిన పాటలలో ఏదైనా ఒక పాట పాడమంటున్నారండి వారు. అవునవును, విన్నా నేను. అయితే నేను రచయించడం అనేది తక్కువ, నేను రచయిత కాదు కాబట్టి అనేక మంది వందల మంది కవులు, డాక్టర్ సినారే గారు లాంటి వారి దగ్గర నుంచి, అలాగే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మిగతా మహామహులు వాళ్ళ కవుల పాటలన్నీ కూడా చేయడం జరిగింది. నేను రచన చేయడం అనేటువంటిది తక్కువ, ఎప్పుడో ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదో పాట ఒకటి అరా ఆ ఇన్స్పిరేషన్ బట్టి రాయడమే తప్ప, నేను స్వరపరిచినటువంటివి చాలా పాటలు ఉన్నాయి. అటువంటి వాటిలోంచి ఒకటి పాడండి. వీటి కోసం అన్నారు కాబట్టి అది నా మిత్రుడు ఒక ఆయన రాసిన పాట, అది అది అందమైనటువంటి మంచి పాట. అది ఆ పాటను మీకు ఒకసారి ఇప్పుడు ఒకసారి నేను పాడి వినిపిస్తాను. ఎందుకంటే నేను రాసినవి అనేటువంటి చాలా తక్కువ, నేను రాయడం అనేది ఏదో ఎక్కడో. ఇప్పుడు ఈ పాట ఏంటంటే అలా నేను రాసిన వాటిల్లో, అంటే మామూలుగా నేను పిల్లల కోసం రాసే ఒక పాట, అది ఆ పాట ఇప్పుడు నాకు గుర్తొచ్చింది మీతో మాట్లాడుతుంటే. ఆ పాటను ఒక్కసారి నేను మీకు పాడి వినిపిస్తాను. అది అది రచన నేనే, మీరు అడిగిన రాజు గారు అడిగినట్టు రచన సంగీతం కావంటే ఇప్పుడు నేను చేస్తున్నా, కానీ మా పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ పాడతారు, అది ఇక్కడ అమెరికాలో దుబాయ్లో కూడా వీళ్ళు పాడారు. ఆ పాటను ఇప్పుడు ఒకసారి మీకు వినిపిస్తాను నేను. అలాగేనండి. అందమైన నీలాకాశంలో ఇంద్రధనుసులా వెలిగెదం, అందమైన నీలాకాశంలో ఇంద్రధనుసులా వెలిగెదం, ఇంద్రధనుసులో సప్తవర్ణాలు సరిగమ స్వరాలై పాడుతాం, ఇంద్రధనుసులో సప్తవర్ణాలు సరిగమ స్వరాలై పాడుతాం, సరిగమ పదనిజ
సనిదప మగదిస అందమైన నీలాకాశంలో ఇంద్రధనసుల వెలిగెదం సప్త తాళాలతో సంగమించి పలు రాగ జరులుగా సప్త తాళాలతో సంగమించి పలు రాగ జరులుగా సప్తగిరులను అధిరోహించి సప్త మండలం చేరుదా అందమైన నీలాకాశంలో ఇంద్రధనుసుల వెలిగెదం అందమైన నీలాకాశంలో ఇంద్రధనుసుల వెలిగెదం ఇంద్రధనుసుల వెలిగెదం ఇంద్రధనుసుల వెలిగెదం ఇంద్రధనుసుల వెలిగెదం ఇంద్రధనుసుల వెలిగెదం ఇలా సాగుతుంది పాట. ఇది అద్భుతం గురువు గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బై అండి. ఇప్పుడు శ్రీరామ్మూర్తి గారు మాట్లాడదామండి. శ్రీరామ్మూర్తి గారు, గురువు గారు, గురువుగారితో మాట్లాడండి సార్. మిమ్మల్ని అనేక సభల్లో మేము అతిథిగా, గౌరవ అతిథిగా, ఆత్మీయ అతిథిగా ఆహ్వానించుకునే అదృష్టం మాకు కలిగింది. అందుకు మీరు సమ్మతించారు. అవినాభావ సంబంధం అనన్య సామాన్యమైంది, అద్భుతమైంది. మన మైత్రి, మన స్వర మైత్రి, సంగీత మైత్రి అద్భుతమైంది. నిజంగా మీరు అనేక సందర్భాల్లో మనం ముచ్చటించుకోవడం జరిగింది. చాలా సంతోషం. నా రాగావధానానికి కూడా మీరు సంయుక్త నిర్వాహకులుగా ఉండి సమన్వయకర్తగా అవునవునవును. మీరు రాగావధానం అనే కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి మూలం మీరే. అసలు మీరు డెవలప్ చేశాక నేను దాన్ని ఇంకా టెక్నికల్ గా తీసుకొచ్చాను. రాగావధానం అనే చాలా మెరుగుదిద్దాయి. అది క్లాసికల్ టెక్నికల్ గా తీసుకొచ్చి ఇవాళ విదేశాల్లో కూడా చేయగలిగాను అంటే దానికి కారణభూతులు మీరే, శ్రీరామూర్తి గారే. కాదండి, మీ ఇద్దరి మాటలు చూస్తుంటే మీకు బాగా చక్కని పరిచయాలు ఉన్నట్టున్నాయి. శ్రీరామూర్తి గారితో గురువు గారికి ఉన్న అనుబంధం ఏంటో కాస్త ఆత్మీయత, అదే ఆత్మీయత ఏంటో కాస్త వివరించండి అనుబంధం. శ్రీరామూర్తి గారు నాకంటే పెద్దవారు, ఆయన నాకు సోదరతుల్యులు. మీకు నా పద్యంతోనే మీకు నా అభినందన తెలియజేస్తున్నాను. వివిధ శాస్త్రీయ సంగీత విద్యలందు ప్రతిభన ప్రవిమల కృతులతోడ దేశ దేశాల తెలుగుల తేనె పంచు దేశ దేశాల తెలుగుల తేనె పంచు గాత్ర వైషధ్యమందుచు గరిక పాటి స్వర సుమాలకు నవ ప్రభాకరుడవి దేవి శ్రీవాణి కృపతో దీవనలను సగా దేవి శ్రీవాణి కృపతో దీవనలను సగ అభినుతును హృత్పూర్వక అక్షరములా చారుకేశతో వచ్చి నన్ను ఆశీర్వదించారు మీ స్వరూపంలో. అక్కడ దేవి గారు కూడా ఉన్నారు, అందుకని దేవి శ్రీదేవి అని. శ్రీదేవి గారు, శ్రీదేవి అమ్మాయి శ్రీదేవి గారు అనుకోండి, నాకంటే చిన్నది అమ్మాయి శ్రీదేవి. మళ్ళీ ప్రపంచానికి నన్ను ఒక్కసారి పరిచయం చేయడమో గుర్తు చేయడమో చేసింది. చాలా ధన్యవాదాలు అమ్మాయికి. అయ్యో, మీలాంటి వాళ్ళని గుర్తు చేయడమే మా భాగ్యం అనుకున్నాము. ఎన్ఆర్ఐ రేడియో వారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి నేను. అంటే ఇప్పుడే ఈ అవకాశం ఇచ్చింది ఎన్ఆర్ఐ రేడియోనే వారికి కూడా పాపం. ఓకే అండి, శర్వాణి నేను ఉంటాను. ప్రభాకర్ గారు,
విఠల్ గారు. హాయ్ హాయ్ శ్రీదేవి గారు, బాగున్నారండి? బాగున్నామండి. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ హాయ్ గురుగారు, చాలా బాగా పాడుతున్నారు గురుగారు, చాలా బాగుంది. మళ్ళీ శ్రీరామ్మూర్తి గారు కూడా రావడము, మీకు పద్యంతో వెల్కమ్ చెప్పడము, నిజంగా మా శ్రీరామ్మూర్తి గారి గురించి ఎంత చెప్పినా తక్కువ. మేము రోజు ఆయన ఏదో ఒక షోలో ఆయన వాయిస్ వినంది అయితే మేము ఉంటలేము. చాలా బాగా పాటలు కానీ ఆ తర్వాత మాటలు కానీ చాలా బాగా పాడతారు. సో దాంతో పాటు మీ వాయిస్, మీరు పాడుతున్న పాటలు అన్ని విని ఒకసారి మేముతో మాట్లాడే భాగ్యం కలిసింది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా. అదే థ్యాంక్ టు. నేను విఠల్, ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా. ఇజ్రాయెల్ ఉంటుంది ఇక్కడ. మీరు ఇందాక మాట్లాడినప్పుడు మీరు మాట్లాడింది, మళ్ళీ శ్రీదేవి గారు మాట్లాడుతుంది, కాలర్స్ అంతా కమ్యూనికేషన్ సరిగా లేకుండే. అది ఇప్పుడు కొంచెం కాస్త ఫిట్ అయింది. సో ఏదో చిన్న ప్రాబ్లం ఉండే టెక్నికల్లీ, ఇప్పుడు నౌ ఇస్ ఓకే ఐ థింక్. సో బాగుంది. మీరు ఇంకా మీరు మీకు నచ్చిన ఏదైనా పాడుతూ ఉంటే వింటా ఉంటాను. నేను అడగదలిసినది పెద్దగా ఏం లేదు కాబట్టి ఒకసారి మీతో మాట్లాడే భాగ్యం కలిసింది. శ్రీదేవి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మీరు పాడింది వింటా ఉంటాను. ఓకే బాయ్ అండి. బాయ్. ఓకే అండి, బాయ్ అండి. గురువు గారు చెప్పమ్మా. మీరు స్వరపరిచిన వాటిలో మరి ఒక చక్కని పాటను మన శ్రోతల కోసం. నేను స్వరపరిచిన వాటిల్లో అంటే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకటి ఓ కళా సుందరి అని ఒక పాట ఉంది, అది నాకు చాలా ఇష్టమైన పాట. ఇందాక అది కందుకూరు రామభద్రరావు గారని. అమ్మా ఓకే అండి, వింటున్నాము చెప్పండి. హలో రింగ్టోన్ అదే సార్, మీకు చేసినప్పుడు అడగాలనుకున్నా ఈ పాట. ఇప్పుడు మీరే అనుకోకుండా పాడాలి అన్నారు, తప్పకుండా పాడండి. ఓకే సార్ పాడండి. ఓ కళా సుందరి ఓ మధుర గాయని నీయకే నీచే ఓ కళా సుందరి ఓ మధుర గాయని నీ ఎడద వీణపై తీయకే నీచేయి ఓ కళా సుందరి. మునివ్రేళ స్పృశింప మూర్ఛనలు పోయావు, మునివేళ స్పృశింప మూర్ఛనలు పోయావు, అంగుళులు సవరింప అమృతమొలికించావు, అంగుళులు సవరింప అమృతమొలికించావు ఓ కళా సుందరి ఓ మధుర గాయని నీ ఎడద వీణపై తీయకే నీచే నీగళ స్వరముతో నిరతము శృతి కలిపి ఎగసిపోయేడి వీణ ఎరుగదే తను తాను ఓ కళా సుందరి ఓ మధుర గాయని నీ ఎడద వీణపై తీయకే ఓ కళా సుందరి. అద్భుతం అండి మీ గానం, నిజంగా ఎప్పుడు వినని పాటలు.
ఓకే, చాలా చాలా అద్భుతంగా ఉందండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, దిలీప్ గారు. నమస్తే శ్రీదేవి గారు, నమస్తే. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురువు గారు. నమస్తే. నమస్తే దిలీప్ గారు, మీరు ఎక్కడి నుంచి? నేను కర్నూలు అండి, కర్నూలు డిస్ట్రిక్ట్ బేతంచెర్ల నుంచి మాట్లాడుతున్నా. ఓ వెరీ గుడ్, చెప్పండి గురువు గారు. ఇప్పుడు అంటే సంగీతం నేర్చుకుంటాం కదా, అంటే మనం పర్టికులర్ ఒక జోన్ కి, అంటే ఒక అంటే ఒకే అంటే ఒకే విధమైన పాటలకే పరిమితం అవుతే బాగుంటుందా, అన్ని విధాలుగా అన్ని రకాల పాటలు పాడితే బాగుంటుందా, అదొకటి. కొంతమంది కొన్ని పాటలు ఎక్కువగా పాడారంటే వాళ్ళకి ఈ పాటలు మాత్రమే పాడగలరని చెప్పి అలా ముద్ర వేసేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా అన్ని రకాల పాటలు, అంటే జానపదాలు కావచ్చు, తర్వాత కృతులు కావచ్చు, కీర్తనలు కావచ్చు, ఏవైనా పాడడానికి ఎలాంటి సాధన చేస్తే బాగుంటుంది, అలాగే మన స్వరాన్ని ఎప్పుడు మన స్వరాన్ని పాడు కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. మీరు మీరు సింగరా? మీరు పాడతారా? హలో, మీరు పాడతారా? అంటే ఒకటి ప్రైవేట్ సాంగ్ ఉంది, ఆ ప్రైవేట్ సాంగ్ పాడమంటే. మామూలుగా పాటలు పాడతారా మీరు? పాడుతూ ఉంటాను గురుగారు. ఇప్పుడు ఏంటంటే మీరు అడిగిన మూడు ప్రశ్నల్లో ఒకటి రెండు రకాలుగా ఉంటుంది. అందరూ శాస్త్రీయ సంగీతం పాడలేరు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి దానికి ఒక క్రమశిక్షణ, చాలా కాలం ఒక గురువు దగ్గర ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళని ఫాలో అవుతూ నేర్చుకుని 15 సంవత్సరాలను నేర్చుకుని ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకుని పాడేటువంటి విధానం వస్తేనే శాస్త్రీయ సంగీతం పాడగలరు ఆ జ్ఞానంతో. శాస్త్రీయ సంగీతం పాడాలి అంటే గాత్రం చక్కగా ఉండి ఆ గాత్రం శాస్త్రీయ సంగీత శిక్షణకు కూడా అనుకూలమై ఉండాలి. అప్పుడే గురువులు దాన్ని నేర్పి దాన్ని అంగీకరిస్తారు. కొన్ని కొన్ని గాత్రాలు ఎంత ఇదైనా కూడా ఆ విధానంలోకి రావు. రాలేనప్పుడు వాళ్లే చెప్తారు, నన్ను నువ్వు హాయిగా లలిత గీతాలు పాడుకో, ఈ బాధంతా ఎందుకు నీకని. అదొకటి. అలా శాస్త్రీయ సంగీతంలో ఎంతో గొప్పగా పాడి ఇదైన వాళ్ళు కూడా లలిత సంగీతం గబుక్కును పాడాలన్నా, ఒక సినిమా పాట పాడాలన్నా వాళ్ళు పాడలేరు. ఎందుకంటే ఆ శాస్త్రీయతనే గొంతులో పలుకుతుంది కాబట్టి వాళ్ళు ఒక సినిమా పదము, ఒక జానపదము, ఒక లలిత గీతము పాడితే అది నప్పదు. సో అలా కూడా జరుగుతుంది. రెండోది ఇంకో రెండో విషయం ఇంకొచ్చి ఏంటంటే మన అభిరుచిని బట్టి ఉంటుంది. కొంతమందికి లలిత సంగీతం, లలిత గీతాలు, జానపద గీతాలు, ఫాస్ట్ గీతాలు ఇలాంటివి పాడటమే కొంతలకి ఇష్టం. కొంతమందికి భక్తి సంగీతం, అన్నమాచార కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు ఇలాంటివి పాడటమే కొంతమందికి ఇష్టం. కాబట్టి వాళ్ళు వాళ్ళ అభిరుచిని బట్టి కూడా వాళ్ళవి ఏది పాడాలన్నా ముందు పాటకి, మీ అందరికీ తెలిసిన కామన్ విషయం అది, పాటకి గాత్రం అనేటువంటిది భగవంతుడు ఇవ్వాలి, గొంతు ఇవ్వాలి. ఆ గొంతు మాట్లాడినందు వేరు, పాడడం వేరు. పాడడం అనేది కొంతమందికే రావడానికి కారణం ఏంటంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి సహజమైనటువంటి ఒక నేచర్ గిఫ్ట్, అది నేచురల్ నేచర్ గిఫ్ట్. అది ఆ గిఫ్ట్ అనేటువంటి వాయిస్కి వచ్చినప్పుడు దానిలో వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి, దాని యొక్క పరిస్థితిని బట్టి మనం పాడుకుంటాం. ఇంకా పాడేవాళ్ళు కూడా ఒక క్వశ్చన్, పాడేవాళ్ళు అలాగే శాస్త్రీయ సంగీతం పాడిని, లలిత సంగీతం పాడిని, మామూలు పాటలు పాడుకొని హాయిగా ఉద్యోగం చేస్తూ సాయంత్రం పూట సినిమా పాటలు లేకపోతే వేరే పాటలు వాళ్ళకి నచ్చినవి చక్కగా పాడి 10 మందిని మెప్పించి వాళ్ళు మెప్పులు పొంది ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా గొంతుని అన్నట్టు మెయింటైన్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ కాదు కదా, గాత్రం సహజమైనటువంటి శరీరంలో భాగం. ఏ విధమైనటువంటి ఇతర ప్రలోభాలు ఉన్నా కూడా గాత్రం మీద అది దెబ్బతింటుంది, సరిగా పలకదు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ సాధన చేసుకుంటూ మన శరీరం ఆరోగ్యం ఎలా చూసుకుంటామో ఆ గొంతు యొక్క అది పడిపోకుండా చూసుకోవటం బాధ్యత కూడా సింగర్స్ మీద ఉంటుంది. దానికి తగిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు, నియమాలు వాళ్ళు కొద్దిగా పాటించుకుంటూ ఉండాలన్నమాట. అది అంతే, అంతకంటే ఏం లేదు. అదే అదే గురుగారు, అంటే నా అనుమానం ఏంటంటే గురుగారు అంటే సాధన చేస్తేనే మన గాత్రాన్ని కాపాడుకోగలుగుతామా, ఇంకా ఆహార నియమాలు, తర్వాత మనం ఏదైనా డ్రింక్ చేస్తూ ఉంటాం కదా, మనం కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, ద్రవ పదార్థాలు అంటే శీతల పదార్థాలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా, వాటి వల్ల మనకు గాత్రం పాడయ్యే అవకాశం ఉంటుంది కదా అనేసి.
అంటే సాధన వల్ల, నిరంతర సాధన వల్ల మన జీవితంలో మన దైనందిన కార్యక్రమం రొటీన్లో ఒక భాగంగా ప్రతిరోజు సాధన చేయడం వల్ల గాత్రం నిలబడిపోతుంది, పోదు. ఈ పోవడం అనేటువంటిది, డిస్టర్బెన్స్ రావడం అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కానీ వాతావరణ దృష్ట్యా కానీ వాటి వాటి పరిస్థితులను బట్టి టెంపరీగా, ఇప్పుడు మనకి జ్వరం వస్తుంది 4 రోజులు తగ్గుతుంది, జలుబు వస్తుంది 4 రోజులు తగ్గుతుంది, అలాగే గొంతులో కూడా డిఫరెన్స్ వస్తుంది. వైరస్ మన ఏదైనా ఇలాంటి వైరస్ కానీ లేకపోతే సోర్ త్రోట్ రావడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. గట్టిగా మాట్లాడడం వల్ల కానీ లేకపోతే డస్ట్ వల్ల కానీ లేకపోతే నియమం తప్పి ఇష్టం వచ్చినట్టు అన్నీ అవి ఇవి తినడం తాగడం వల్ల కానీ వీటన్నిటి వల్ల కొంత కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ వాటికి ఏదో యాంటీబయాటిక్ కానీ అసలు గాత్రం అనేటువంటి నిలబడాలి అంటే దానికి కావాల్సిన సాధన శిక్షణ, సాధన క్రమశిక్షణ అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి. అదే మేము స్టూడెంట్స్ అందరికి, పిల్లలందరికి కూడా మేము చెప్తూ ఉంటాం అన్నమాట. చిన్న ప్రశ్న అండి, మీరు స్వయంగా రచించిన కృతుల్లో నుంచి ఒక కృతి మా కోసం వీలైతే పాడండి గురుగారు. మీరు పాడారు, వారు స్వరపరిచిన పాటలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, ఇంకా కాలర్స్ ఉన్నారు. దిలీప్ గారు ధన్యవాదాలు. గురుగారు ధన్యవాదాలు. గురుగారు థ్యాంక్ యూ. శ్రీదేవి గారు ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సమయం అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు ఉంది. ఓకే, వీరేంద్ర గారు, సురేఖ గారు స్వాగతం, సుస్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. నమస్తే. వీరేంద్ర గారు ఒక్క ప్రశ్న మాత్రం అడిగి వెళ్ళండి ప్లీజ్, 10 నిమిషాల సమయం ఉంది. అలాగేనండి సార్. నమస్తే అండి. నమస్తే వీరేంద్ర గారు, చెప్పండి ఎక్కడ మీరు? నేను వైజాగ్ నుంచి అండి. నా పేరు వీరేంద్ర సార్. రాస్థానం పదవి అంటే వివరించరా? తర్వాత ఏదైనా ఒక పాట రాయాలి అంటే దానికి ఏమి నిబంధనలు పాటించాలో అవి వివరించండి సార్. రాగంతానం పల్లవి అనే దాని గురించి అడగాలని ఎందుకు మీకు ఐడియా వచ్చింది? అసలు ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది అంటే, అసలు దాని గురించి వానమాలు తెలీదు. ఏదైనా ఒక భావాన్ని వ్యక్తం చేయాలంటే పలానా రాగంలో రాయాలని అంటారు అందుకని. రాగంలో పాట రాయడం అనేటువంటిది ఉండదు. పాట రాసిన తర్వాత దాని యొక్క భావాన్ని బట్టి దాన్ని ఏ రాగంలో ట్యూన్ చేయాలి. వీరేంద్ర గారు మ్యూట్ పెట్టుకోండి, గురు గారు చెప్తారు వినండి, డిస్టర్బెన్స్ అనిపిస్తుంది ఎక్కువ. ఇంకెవరితో డిస్టర్బెన్స్ వస్తుంది? రాగంలో రాయడం అనేటువంటిది ఉండదు ఎప్పుడు. అంటే ఒక ట్యూన్ ఇచ్చి పాట రాయడం అనేది సినిమాకు ఉంటుంది, లలిత గీతాలకి వేరే వాటికి. ముందు లిరిక్ రాసేసిన తర్వాత ఆ భావాన్ని బట్టి దానికి అనువైనటువంటి మంచి రాగంలో అది ఏ రసంలో ఉంది ఏ భావం అనేది దాన్ని బట్టి ట్యూన్ చేసి చేస్తారు తప్ప ఒక రాగంలో పాట రాయడం అనేటువంటిది ఉండదు. అది థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బై అండి. సురేఖ గారు, థ్యాంక్ యూ. సురేఖ గారు హలో. శ్రీదేవి గారు నమస్తే. మీరు మాట్లాడండి. నమస్తే గురువు గారు. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, వాయిస్ బ్రేక్ అవుతుంది. వేరే వాళ్ళు మ్యూట్ చేస్తే క్లియర్ గా వస్తుంది అనుకుంటా. సురేఖ గారు మాట్లాడండి. నమస్తే గురువు గారు. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే సార్. మీరు ఎక్కడ? మాది కర్నూలు డిస్ట్రిక్ట్, ద్రోణాచలం సార్. ద్రోణాచలం. పాడతారా మీరు? నేర్చుకుంటున్నాం సార్ సంగీతం. మీరు చెప్పినవన్నీ వింటున్నాను సార్, చాలా బాగున్నాయి. సంతోషం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారా? శాస్త్రీయ సంగీతమే నేర్చుకుంటున్నాం సార్. అక్కడ మంచి గురువులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర చక్కగా నేర్చుకుని డెవలప్ చేసుకోవచ్చు. నేర్చుకుంటున్నాం సార్. ఇక్కడ అనురాధ మేడం అని ఉన్నారు మా ద్రోణాచలంలోనే, తన దగ్గర నేర్చుకుంటున్నాము. తప్పకుండా విడవకుండా చక్కగా నేర్చుకోండి. ఏం చేస్తున్నారు మీరు? నేను హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్ కాబట్టి టైం అంటే పని అయిపోయాక ఉంటుంది కాబట్టి రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ డెవలప్ చేసుకోండి చక్కగా. మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది అప్పుడు మీకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మా సురేఖ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. ఓకే సౌజన్య గారు స్వాగతం అండి. సౌజన్య గారు నమస్తే.
మనతో పాటు ఉన్నారు ప్రభాకర్ గురువు గారు, మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడ మీరు, ఎక్కడి నుంచి అమ్మా? మేము ప్రస్తుతం అయితే కాలిఫోర్నియాలో ఉంటున్నాం, కానీ మాది విశాఖపట్నం అండి. విశాఖపట్నం, కాలిఫోర్నియాలో ఉంటారా మీరు? ఓకే, చెప్పండి. పాడతారా మీరు? నేను అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఒక 2 ఇయర్స్ కూడా ఎక్స్ట్రా అంటే వీణా వాకల్ కూడా నేర్చుకున్నాను కొన్ని సంవత్సరాలు. గుడ్, కాకపోతే ఇప్పుడు ఏంటంటే అమెరికా ఇటు అటు తిరగడంతోనే ఒక దగ్గర స్థిరంగా లేక నేర్చుకోవడం కుదరలేదు. కానీ 2 సంవత్సరాలు మళ్ళీ నేర్చుకుని ఇప్పుడు కొన్ని ఉద్యోగాల కారణాలు మానవలసి వచ్చింది. ఒకటి గురువు గారు, నాకు ఇక్కడ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మాలాగా ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువ సంగీతం నేర్చుకోవాల్సి వస్తుంది, లేదు అన్నప్పుడు మనకి యూట్యూబ్ లో చాలా మంది గురువు గారులవి క్లాసెస్ ఉన్నాయి, అవి వినడం వల్ల మనకి ఏవైనా కరెక్ట్ పద్ధతిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే గురుముఖంగా కూర్చొని నేర్చుకుంటే కరెక్ట్ గా వస్తుందా అని? లేదు, ఇప్పుడు థియరీ కాదు కాబట్టి, మ్యూజిక్ అనేటువంటిది, మ్యూజిక్, వేదము, నాట్యము ఇవన్నీ గురుముఖతగానే నేర్చుకోవాలి. తప్ప మీరు వింటారు, విని పాడేయగలం అనుకుంటారు, కానీ పాడొచ్చేటప్పటికి దాంట్లో ఉండే తప్పులు ఏం పాడుతున్నారో మీకు తెలియదు, ఆ తప్పులతోనే అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఆ పాట పాపం ఎటు కాకుండా అయిపోతుంది, అది దోషపూరితమైన పాట అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు మీరు వేరే వాళ్ళ విని ఎప్పుడు నేర్చుకోవచ్చు అంటే, ఒక 15 ఏళ్ళు అంతా గురువు దగ్గర నేర్చుకున్నాక ఇండిపెండెంట్గా మీరు పాడుతున్నారన్నప్పుడు, ఇంకా కొత్తవి ఏమైనా విని నేర్చుకోవాలంటే వాళ్ళ విని మీరు అవి ఫాలో అవుతూ చక్కగా పాడుతూ నేర్చుకోవచ్చు. కానీ స్ట్రైట్ అవే నేర్చుకోవడానికి అంత కుదరదు. ఏదో ఇంట్లో సరదాగా ఓ మంగళహారతి విని మా ఇష్టం మేము పాడుకుంటాం అన్న వాళ్ళకి పర్వాలా, కానీ నేర్చుకుని బాగా పాడాలి, బాగా అభివృద్ధి డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ విధానం పనికిరాదు అన్నమాట. అదమ్మా, ఓకేనండి. సౌజన్య గారు ధన్యవాదాలండి. గురువు గారు మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో హలో, నా పేరు మారుతీదేవి అండి. చెప్పండి మేడం, గురువు గారు ఉన్నారు. హలో, నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, మీ పాటలు చాలా వినున్నాం మేము. మీరు కూడా వర్షం పడడానికి అంటే ఈ వర్షం లేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు తిరుపూర్ లో కూర్చొని గానం చేస్తే వాన పడింది అని చెప్పి మేము వినున్నాము. అవునవును, అద్భుతండి, మాకు తెలియదు ఈ విషయం. మీరు ఆ సందర్భంలో అప్పుడు ఉన్నారా మీరు? సార్, నేను విన్నాను కానీ నాకు పూర్తిగా తెలియదండి. అంటే మామూలుగా జనాలు ఏమంటుంటారంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఇలాంటి విమర్శలు చేయడానికి అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. సద్గురుదయంతో తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని మీరు ఆ సందర్భం గుర్తు చేశారు కాబట్టి నేను చెప్తాను దాని గురించి. మా శ్రీదేవి కూడా నా ప్రొఫైల్లో నేను రాయలేదు, తనకు తెలియదు పాపం. అయితే చిలుకూరు రంగరాజన్ గారు నాకు చాలా ఆత్మీయులు. నేను ఆయనకి ఆత్మీయులు, నేను ఆయన నాకు ఆత్మీయులు అని చెప్పుకోకూడదు, ఆయనకి నేను చాలా ఆత్మీయుడిని. మహానుభావుడు ఆయన, చిలుకూరు రంగరాజన్ గారు మీ అందరికీ తెలిసిన వారే. ఆయన అక్కడ చాలా ప్రధాన అర్చకులు. ఆయన గండిపేట మొత్తం ఎండిపోతే ఒక 4 సంవత్సరాల క్రితం 2016లో నాకు గుర్తుంది. అప్పుడు నాకు అప్పచెప్పారు ఆయన, ప్రభాకర్ గారు ఇట్లా ఈ వరుణ యజ్ఞం చేస్తున్నాం మేము, అక్కడ హోమం చేస్తాము వర్షం పడాలని, దాని పక్కన మీరు వచ్చి పాడాలంటే నేను అన్నాను, ఇది చాలా సాహసవతమైన పనండి, నాకు అప్పు చెప్తున్నారు ఏంటి మీరు, నా గానానికి వర్షం పడుతుందా ఎలా అనుకుంటున్నారు మీరు అన్న. లేదండి, పక్కన గాన సేవ జరుగుతూ ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది, మీరైతే హృదయం పెట్టి పాడతారు, వేరే వాళ్ళు ఏదో కమర్షియల్గా వచ్చి పాడితే నాకు ఇష్టం లేదు, మీరు ఆ యజ్ఞంతో నాతో పాటు కూర్చుండండి అంటే నేను నా శిష్య బృందాన్ని తీసుకుని వెళ్ళాము. వెళ్ళి ఆ ఎండిపోయిన గండిపేటలోనే అక్కడే టెంట్లు వేసి మేము కూర్చుని 4.5 గంటలు పాడానండి నిర్విరామంగా. 4.5 గంటలు ఆ యాగం జరుగుతున్నంతసేపు, సాయంత్రం 3:30కి మొదలు పెట్టారు, 3 ఇంటికి మొదలు పెడితే సుమారుగా అది 7 అవుతున్న ప్రాంతాల్లో, అదేంటంటే అందులో అన్నీ కూడా వర్షం పడడానికి సంబంధించిన రాగాలు ఉంటాయి, వరుణప్రియ అని, అమృత వర్షణి అని, మేఘరంజని అని, ఇట్లాంటి రాగాలన్నీ ఉన్నాయి. వరుణప్రియ, అమృత వర్షణి, మేఘరంజని. గురువు గారు ఆ రాగాలలో ఒక రాగం, ఆ రాగం ఇస్తాను.
నేనిపిస్తాను అది అందులోది. అలా పాడుతున్నప్పుడు మేము మా శిష్యులతో పాడుతున్నప్పుడు మీడియా అంతా కూడా వచ్చేసారు. నాకు భయం వేసింది, మీడియా వచ్చారు, వాళ్ళ యజ్ఞం అవుతోంది, నేను పాడుతుంటే ఎండ మండిపోతుంటే వాళ్ళు నవ్వుకుంటూ పోతారు, రేపు మీడియాలో ఏ స్క్రోలింగ్ చేస్తారో, నా పరిస్థితి ఏంటి, ఇట్లా వచ్చింది, భగవంతుడు నాకు ఇటువంటి పరీక్ష పెట్టాడు ఏంటి, తోటి కళాకారులందరూ నన్ను రేపు ఎద్దే వచ్చేసి నవ్వుతారు, తగుదనమ్మా లేవా అనుకుని భయపడ్డాను. కానీ నా అదృష్టం ఏంటంటే 6:30 నుంచి పోలీసు ఉన్నారు, మీడియా ఉన్నారు, 6:30 నుంచి మేఘాలు వచ్చేసి మేము అన్ని సర్దుకుని బయటకు వచ్చేపాటికి వర్షం మొదలై కుంభవృష్టి కురిసింది అనమాట. అద్భుతం సార్, నిజంగా అద్భుతమే. పాడితే శిలలు కరగాలి అంటారు, ఆ శిలలు కరిగాయో లేదో తెలియదు కానీ ఆ సందర్భం వచ్చింది. మీరు గుర్తు చేశారు, మా పిల్లలందరూ సార్ వర్షం పడుతుంది, వర్షం పడుతుంది, సంతోషం. నేను రంగరాజు గారికి పాదాభివందనాలు చేశా, అయ్యా మీరు కాదు ఈ ఆర్డర్ చేసింది నాకు బాలాజీ స్వామి, లేకపోతే నేనేమిటి, దీనికి అర్హుణ్ణేంటి, నేను మహామహులు పాడారు వర్షాల కోసం అంటే. ఆయన అన్నారు, హృదయం పెట్టి ఏది చేసినా దానికి ఫలితం ఉంటుంది ప్రభాకర్ గారు, అందుకే మిమ్మల్ని పిలిచాను నేను. సరే నా అదృష్టం అది. అది మీరు ఇప్పుడు గుర్తు చేశారు, మంచి సందర్భాన్ని పాపం మీరు. అది థ్యాంక్ యూ అండి, మీ పుణ్యమని మేము చక్కగా గురువు గారి గురించి ఒక చక్కని విషయం తెలుసుకున్నాము. సమయం అయిపోతుంది, గురువు గారితో ఆ రాగం ఆలపింప చేసుకుని మరి ఇంకోసారి పార్ట్ టూ లో మళ్ళీ గురువు గారి గానాల్ని మనం విందామండి. ఇంకా చాలా విషయాలు మన రాగావధానం తర్వాత నిర్విరామ సంగీత గానం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ వచ్చే మళ్ళీ నెక్స్ట్ తీసుకునే కార్యక్రమాల్లో మీకు వినిపిస్తారు తప్పక. ఇప్పుడు సమయం అయినది. హలో, చాలా ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. హలో హలో మేడం. హలో అండి, అలాగే ఇప్పుడు కరోనా దీని మీద ఏమన్నా ఒక రాగం ఏమన్నా పాడగలరా, ఈ మహమ్మారిని పాడదలడానికి అని అడుగుదామని. అంటే మనం ఆ రోజు మీరు పాడితే వర్షం వచ్చింది కదా, అందుకని ధన్వంతరి మంత్రం. అమ్మా హలో చెప్పండి మాస్టర్. అదే మేడం, దాని గురించి ఏమైనా అలాంటి దానికి ఈ వ్యాధులను పోగొట్టడానికి కూడా ఏమైనా రాగాలు ఉన్నాయా, అలా వర్షం కురిపించినప్పుడు రాగం ఉన్నట్లే ఏదన్నా ఉందా అని గురువు గారిని అడుగుతున్నానండి. సంగీతంలోంచి వచ్చే వైబ్. హలో, అదే సంగీతం నుంచి వచ్చే వైబ్రేషన్ వ్యాధిని నయం చేస్తుంది, అదే మ్యూజిక్ థెరపీ అంటే. ప్రత్యేకంగా మీరందరూ కూడా నాము సంగీతం వింటూ ఉంటే చాలు. అలాగేనండి, అలాగే చాలా ధన్యవాదాలు అండి, మంచి విషయం తెలిపారు, చాలా కృతజ్ఞతలు. హలో అమ్మా, థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు అండి. ధన్యవాదాలు గురువు గారు మీరు చెప్పిన రాగాల్లో ఒక రాగం మా శ్రోతలకు వినిపించండి, ఆ తర్వాత ఈ రోజుకి సైన్ అప్ చెప్పేస్తాను, మళ్ళీ కలుద్దాం ఇంకొక షోలో. ఇప్పుడు ఒక రాగాన్ని వినిపించండి. నువ్వు ఇందాక అమృత వర్షిని అడిగినట్టున్నావు నన్ను, అమృత వర్షిని రాగం అది పాడి వినిపిస్తాను నేను. ఓకే, సగమ పని ధని బప్ప మగ సగ సని పని సగ సగమ పని ధని సగ సగమ గని బ సగప్ప సగమ పని ధని పమ నిజగమ పని శుద్ధమయీ సుధని గే
சும்மை சேரேச்சு போதண்டே சுதாமை சுதனி ఇది అమృతవర్షిని కొంచెంగా పాడాను. నిజంగా అమృతం కురిసినట్టే ఉంది మా మీద మీ గానామృతం అద్భుతం అండి. నిజంగా వన్ అవర్ ఎప్పుడైతేందో అర్థం కావట్లేదు. హలో, గంటలు క్షణాల అంటే ఇప్పుడు మీ కార్యక్రమంలో మాకు అలా అనిపించింది. ఇంకా మరొక ఎపిసోడ్ లో కలుద్దాం. సైన్ అప్ చెప్పనా గురువు గారు? హలో, చాలా బాగుంది. హలో, సైన్ అప్ చెప్పేస్తున్నాను గురువు గారు. చెప్పే ముందు నేను ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలందరికీ పరిచయం చేసినందుకు, నన్ను మళ్ళీ ఒక్కసారి వాళ్ళ మధ్యలో తీసుకెళ్ళినందుకు నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన ఎన్ఆర్ఐ రేడియో సోదరులందరికీ కూడా, వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాతో మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం మనం చేయగలమని సంతోషిస్తూ, అందరికీ ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యం, ఆందోళన లేకుండా చక్కటి జీవితం ఉండాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ కృతజ్ఞతాపూర్వకం అంజలి ఘటిస్తూ సెలవు తీసుకుందామ్మా. తప్పకుండా గురువు గారు, చాలా చాలా ధన్యవాదాలు మీకు. అలాగే మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. నేను మీ ఆర్జే శ్రీదేవి. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రులకు ఉండే చెప్పు.